సంగారెడ్డి జిల్లా జిన్నారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్ల పంపిణీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఆసుపత్రికి గేటుకు తాళం వేశారు. సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ ఈ నిరసనలో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకి 100 వ్యాక్సిన్ డోసుల టోకెన్స్ను తమ ఇష్టానుసారంగా పంపిణీ చేశారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు మాత్రమే సిబ్బంది అందుబాటులో ఉంటున్నారంటూ కూడా ఆరోపించారు. డబ్బులు తీసుకుని టోకెన్లు ఇస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, వైద్యాధికారి మధ్య సమన్వయం కొరవడం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటూ అధికారులు వివరణ ఇచ్చారు. బంద్ చేయడం ఘోరం చేస్తారు. ఇక్కడ సిస్టల్ పైన యాక్షన్ తీసుకోవాలి, డాక్టర్ పైన యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ప్రాణనాశం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది కాబట్టి, కరోనా ప్రాణాలతో కూడుకున్న వ్యాధి కాబట్టి దయచేసి అందరు ఇంటర్ తీసుకొని కలెక్టర్గా స్పందించి డిఎంహెచ్ఓ చేతులు ఎత్తిచ్చింది నా వల్ల కదా అని చెప్పి నాతోనే మాట్లాడింది. నేను చెప్తే డాక్టర్ మిడిలని చెప్పింది కాబట్టి కరెక్ట్గా చర్య తీసుకొని ఈ జిన్నారం పిఎస్ సెంటర్ని ఒక రకంగా అందరినీ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ అందరూ కనుక్కొని సక్రమంగా సూచన చేయాలని చెప్పేసి మేము డైరెక్ట్ కరెక్ట్గా డిపార్ట్మెంట్ మీరు ఏఐసీసీ ఆదేశాలు